వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సీతానగర మండల కేంద్రంలో శ్రీ 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 దుర్గా భవానీ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చిడిపి బంగారయ్య ఆధ్వర్యంలో 11 అడుగుల వినాయక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు చిడిపి బంగారయ్య మాట్లాడుతూ గత 21 సంవత్సరాల నుండి ఈ వినాయక ఉత్సవాన్ని జరుపుతున్నామన్నారు. ఈ సంవత్సరం విగ్రహదాతలు యూనియన్ సభ్యుడు వెలంపేట గ్రామానికి చెందిన జామి రాంబాబు నాగమణి దంపతులు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రతి సంవత్సరం వినాయకుడిని ఏర్పాటు చేసి పూజల అనంతరం నిమజ్జనం చేయడం వల్ల ఆటో యూనియన్ కార్మికులకు ప్రయాణాలకు మంచి జరుగుతుందనే నమ్మకం ఆనాటి నుండి కొనసాగుతోందని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ షేక్ అమీర్, సెక్రటరీ గొల్లవెల్లి కృష్ణ, మాజీ ప్రెసిడెంట్ కుంచి అచ్యుతరామారావు, మాజీ ప్రెసిడెంట్ దేశాబత్తుల గంగాధర్, శ్రీ 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 దుర్గా భవానీ ఆటో యూనియన్ కమిటీ సభ్యులు ఈతకోట గంగాధర్, రవిబాబు, పెద్ద ముత్తుపు లక్ష్మణరావు, మైలవరపు అప్పల నరసింహారావు తదితర ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక పలు షాపుల యాజమాన్యాల వారు, మండల పెద్దలు, పలు పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.